యువాన్ హురాంగ్. ఈమె చైనాలోని ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. ఇంత అందంగా కనిపించేటువంటి ఈమె బాడీని చూస్తే ఎవరూ కూడా నమ్మలేరు. ఈమె ఎంత అందంగా ఉంటుందో ఆమె బాడీ కూడా అంతే దృఢంగా ఉంటుంది. ఈమె తన డ్యూటీ అయిపోయిన వెంటనే బాడీ బిల్డింగ్ కోసం జిమ్ లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. అమీనా పెండియేవా. ఈమె పుట్టినప్పటి నుండే ఈమె చర్మం మరియు వెంట్రుకలు అన్ని కూడా తెల్లగానే ఉన్నాయి. ఇలా ఉండడం కూడా ఒక రకమైనటువంటి వ్యాధే. ఇక ఈమె కళ్ళు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఒక కన్ను బ్రౌన్ కలర్ లో ఉంటే మరొక కన్ను బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇలా కళ్ళు వేరువేరుగా ఉండడం కూడా ఒక రకమైనటువంటి వ్యాధే. కానీ ఈ వ్యాధి అనేది కేవలం వేలల్లో ఒకరికి మాత్రమే వస్తూ ఉంటుంది. యూలియానా యూసెఫ్. ఈమె చర్మంపై చాలా భాగం ఒక అతిపెద్ద మచ్చ ఉంటుంది. కానీ ఈ అతిపెద్ద పుట్టుమచ్చ అనేది ఈమెకి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా ఈమె కాళ్ళు మరియు చేతులపై కూడా ఇలాంటి చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. కానీ వాటిని చూస్తే అవి టాటూస్ లాగే కనిపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు వీటిని చూసి ఈమె ఎంతగానో బాధపడేది. కానీ ఇప్పుడు వీటితోనే ఈమె మోడలింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతే కాకుండా ఈమె ఫోటోస్ ని లండన్ లోని ఒక ఎగ్జిబిషన్ లో కూడా చూడవచ్చు. దబ్రా మెరూనో. ఈమెకి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యాధి కారణంగా ఈమె ముఖంపై ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ ఏర్పడింది. అదే చూడటానికి ఒక మేకప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఈమె చర్మం బ్లాక్ గానే ఉండేది. కానీ ఈమె పెరుగుతూ ఉంటే తెల్ల మచ్చలు అనేవి ఏర్పడి అవి శరీరం మొత్తం కూడా విస్తరించడం జరిగింది. అందుకే ఈమెను చూసి అందరూ కూడా మేకప్ చేసుకుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈమె ఒక మోడల్ గా కూడా పనిచేస్తుంది. బషీర్ అజీజ్. బషీర్ కూడా చిన్నప్పుడు బాగానే ఉండేవాడు. కానీ పెరుగుతున్న కొద్దీ ఈయన చర్మంపై కూడా తెల్ల మచ్చలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఈయన చర్మంతో పాటు ఈయన హెయిర్ కూడా కొంచెం తెల్లగా మారిపోయింది. ఒకప్పుడైతే ఈయన ఒక స్టోర్ లో పనిచేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈయన ఒక మోడల్. బి మెల్విన్. మెల్విన్ యొక్క కలర్ అనేది నల్లగా ఉన్నా ఈమె హెయిర్ మాత్రం తెల్లగా ఉంటుంది. ఇక మెల్విన్ ని ఫోటోస్ లో చూసినట్లయితే ఈమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈమెకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ లో ఫాలోవర్స్ కూడా చాలా మందే ఉంటారు. ఈమెను చూసి కొందరు అనుకుంటూ ఉంటారు ఈమె తన ముఖానికి బ్లాక్ కలర్ అలాగే తన హెయిర్ కి వైట్ కలర్ అనేది వేసుకుంటుందని. కానీ ఈమె అలాంటివేమీ వేసుకోదు. ఇక ఇప్పుడు ఈమె ఒక మోడల్. ఈ క్రమంలోనే ఈమె హెయిర్ కేర్ కి సంబంధించిన యాడ్స్ కూడా చేస్తూ ఉంటుంది. ఎంజలికా కెనోవా. ఈమె చూడటానికి అచ్చం బార్బీ డాల్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఈమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇలా కనిపించడానికి ఈమె ఎటువంటి సర్జరీస్ ని చేయించుకోలేదు. ఈమె కేవలం జిమ్ కి మాత్రమే వెళ్తూ ఉంటుంది. అందుకే ఈమె సహజ సిద్ధంగా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. హనా రోజ్ డాల్టన్ అండ్ స్టీవెన్ రాజ్ భాస్కరన్. ఈ కపుల్స్ ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. దీనికోసమే వీరు ఉదయం లేవగానే వారి యొక్క హెయిర్ ని షేవ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే వీరు ఏలియన్స్ లా కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరు వేసుకునేటువంటి గెటప్స్ ని చూసి ఎవరైనా భయపడాల్సిందే. ఎల్ఐ స్టార్ట్ గ్రీన్. ఈమె కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. ఆ కారణంగానే ఈమె చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నందుకు గాను టీనేజ్ లో ఈమెని అందరూ కూడా ఆట పట్టిస్తూ ఉండేవారు. కానీ తర్వాతి కాలంలో ఈమె అతి పొడవైన కాళ్ళ కారణంగానే ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈమె సోషల్ మీడియా అకౌంట్ కి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ఈమె ఆంజలీనా జోలీతో కూడా పనిచేసింది. ఇక ఇప్పుడు ఈమె ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్ళు ఉన్నటువంటి మహిళగా పేరుని సంపాదించింది. మరియా ఓజీ. ఈమె తన కళ్ళని పెద్దవి చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఈమె తన ప్రత్యేకమైన కళ్ళతో ఎంతో స్పెషల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈమె ఒక మోడల్ గా కూడా పనిచేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.